ఆజాదీకా గౌరవ యాత్ర పేరుతో నారాయణపురం మండలం నుంచి చౌటుప్పల్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సుమారు 5000 మంది ఈ యాత్రలో పాల్గొంటారని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 16, 18, 19 తేదీలలో మండలాల వారీగా ప్రత్యేక సమీక్ష సమావేశాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలాస్, సీనియర్ నాయకులు చెరుకు సుధాకర్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. గౌరవ యాత్ర పేరిట యాదాద్రి భువనగిరి జిల్లాలో దిగ్విజయంగా పాదయాత్ర చేసుకుంటున్నాం. నైతు నాడు కోచంపల్లి టు బీబీనగర్ చేసినాం, తర్వాత ఒలిగొండ మండలం చేసినాం. మరి నిన్న ఇక్కడ ముగ్గురికి సంబంధించిన కార్యకర్తల సమావేశం నిన్న చేయలేకపోయినాం, ఈరోజు రాఖీ పండుగ వల్ల చేయలేకపోతున్నాం. మరి ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క షెడ్యూల్లో రేపు 13వ తారీఖు నాడు నారాయణపేట నుంచి నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ వరకు పాదయాత్ర, దాదాపు 15 కిలోమీటర్ల పాదయాత్ర, 7 గ్రామాలను టచ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈ పాదయాత్ర ఉంటుంది. మరి ఏదైతే పాదయాత్ర ద్వారా మేము ఈ దేశం మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు నాటి స్వతంత్ర సమర యోధులను గుర్తు చేసుకుంటూ, వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ, నాటి విలువలను కొంత ప్రజల్లో రేకెత్తించే విధంగా మరి ఆలోచించే విధంగా మరి నాటి విలువలు కొంతైనా మనం ఈరోజు పాటిస్తే ఈ సమాజము, వ్యవస్థ, అన్ని వర్గాల ప్రజలు, యువత కావచ్చు. 10 నెలలకు మొదలై 4.5 నెలల వరకు ఇక్కడ చౌటుప్పల్లో పూర్తి అవుతుంది. రూట్ మ్యాప్ కూడా మేము చెప్పినాం. నారాయణపూర్, చెమిరియాల్, అహ్మదాబాద్, గుడిమల్కాపూర్, చిత్తలగూడెం, దామెరా, రంగేడపల్లి, చౌటుప్పల్, దాదాపు 5000 మంది ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. గౌరవులైన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా గవర్నరైన సీఎంపీ నాయకుడు బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్రంలో ఉండబోయిన అగ్ర నాయకులందరూ కూడా పార్టిసిపేట్. అంటే అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ టీమ్స్, తర్వాత డిపార్ట్మెంటల్ టీమ్స్ కూడా పార్టిసిపేట్. ఆజాదీకా గౌరవ యాత్ర పేరిట. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.